ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా సబ్మర్సిబుల్ మోటార్కి సంబంధించి నాన్ రిటర్న్ వాల్వ్. ఈ నాన్ రిటర్న్ వాల్వ్ ఉపయోగం ఏంటంటే మనకి ఇసుక వెనక్కి లాక్కుండా ఎవరైనా కొత్తగా బిల్డింగ్ కట్టుకొని వాటరింగ్ చేసేటప్పుడు ట్యూబ్ కింద ఇసుకలో పడేసినప్పుడు ఇసుక అనేది వెనక్కి లాక్కుండా ఈ నాన్ రిటర్న్ వాల్వ్ వేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. కనుక ఈ బాణం గుర్తును గమనించుకొని బాణం గుర్తు బయటికి వాటర్ వచ్చే విధంగా ఉండాలి. ఇది రివర్స్ లేస్తే మళ్ళీ వాటర్ బయటికి రాకుండా ఆపేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. చూసుకొని బాణం గుర్తు బయటకు వచ్చే విధంగా చూసుకొని వాటర్ బయటికి రావాలి కాబట్టి ఆ విధంగా చూసుకొని ఇది బిగించుకుంటే మనకి కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇసుకలో ట్యూబ్ పడేసిన వాటర్ ట్యూబ్ ఇసుక డస్ట్ వెనక లాగదనమాట. అలా కాకుండా ట్యాంకులోకి డైరెక్ట్గా వాటర్ వెళ్ళిపోవాలంటే నాన్ రిటర్న్ వాల్తో పని ఏం లేదు, వెళ్ళిపోయే వాటర్ డైరెక్ట్గా ట్యాంకులో పడిపోతాయి కాబట్టి ఈ నాన్ రిటర్న్ వాల్తో వేయాల్సిన పని లేదు. అలా కాదు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటే ఈ విధంగా నాన్ రిటర్న్ వాల్ అనేది తప్పకుండా వేసుకుంటే మనకి ఇసుక అనేది వెనక్కి లాక్కుండా మోటార్లోకి డస్ట్ వెళ్లకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ నాన్ రిటర్న్ వాల్కి ఒక నెప్పలో ఒకటి బిగిచ్చేసి క్యూబ్ గుచ్చుకుందాం అనుకున్న వాళ్ళు మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఐటెం చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ నెప్పలు బిగిచ్చేసి దీనికి రెడ్యూసరు నెప్పలు వేస్తే మీరు ట్యూబ్ గుచ్చేసుకోవచ్చు, అంటే ముప్పాతికి ట్యూబ్ గుచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ట్యూబ్ వాడుకుంటానికి ప్లస్ మళ్ళీ ట్యాంకులోకి వాటర్ పంపిస్తున్నాం, అంటే ఇక్కడ ట్యూబు వాడుకోవాలి, అవసరమైతే మనకి ట్యాంకులోకి వాటర్ వెళ్ళిపోవాలి. ఇక ఇక్కడ చూశారు కదా బోర్ క్యాపు క్లాంప్ సెట్ చాలా బాగుంది, చూశారు కదా క్లాంప్ సెట్టు కపిలింగు లాంగ్ బెండు నాన్ రిటర్న్ వాల్వ్ తర్వాత నెప్పలు టీ నెప్పలు టీ బెండు పైన మళ్ళీ నాలుగంగల నెప్పలు ఈ విధంగా వేసుకొని మొత్తం లాంగ్ బెండ్ వేసేసి కలిపేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ లాంగ్ బెండ్ వచ్చేటప్పటికి మనకి మోటార్ల కాడ ఎక్కువగా లాంగ్ బెండ్లు ఉపయోగించుకుంటే మంచిది. సబ్మర్సిబుల్ మోటార్కి ఎప్పుడైనా సరే ట్యూబు అంగుళం ట్యూబ్ గుచ్చుకునే విధంగా ముప్పాతికి నెప్పలు వేసుకుంటే సరిపోతుంది. అరంగుళం ఎట్టి పరిస్థితులు వేయకూడదు. సబ్మర్సిబుల్ మోటారు హాఫ్ హెచ్పి కావచ్చు 1 HP కావచ్చు, మనకి ట్యూబ్ గుచ్చుకుందామంటే ముప్పాతికి ట్యూబు అంటే అంగుళం ట్యూబ్ తెచ్చుకోవాలి, ముప్పాతికి నెప్పలు వేసుకోవాలి, ఆ వాలు కూడా ముప్పాతికి వాలి. ఆ విధంగా వేసుకుంటే మోటార్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. కాస్త ఈ వీడియోలో కాస్త అవగాహన కలిగించాను అనుకుంటున్నాను. ఇక ట్యాంకులోకి కూడా అంగుళం పైప్ వేయాలి, 0.5 HP కానీ 1 HP కానీ సబ్మర్సిబుల్ మోటార్ ఏదైనప్పటికీ కూడా 0.5కి 1కి అంగుళం పైప్ని ట్యాంకులోకి వేసుకోవాలి. ఇక్కడ వాటర్కి మాత్రం ట్యూబ్ గుచ్చుకుందాం అనుకుంటే 0.35కి నెప్పలు ఆ రంగులు ఉపయోగించొద్దు, 0.35కి నెప్పలు 0.35కి వాళ్ళు ఉపయోగించుకోండి. మోటార్ మీద లోడ్ పడకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్యాంకులోకి మాత్రం అంగుళం పైప్ వేసుకోవాలి. ఇకపోతే 1.5 HP అయితే అంగుళంన్నర 1.5 HP అయినప్పుడు అంగుళం 0.5కి పైపుని ఉపయోగించుకుంటే సరిపోతుంది. 0.5 అయితే మాత్రం అంగుళం 1.5 HP అంటే 1.5 HPకి అంగుళం 0.5కి పైపుని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ట్యూబ్ గుచ్చడానికి మాత్రం 0.5కి 1కి అలా 0.35కి. ఓకే ఫ్రెండ్స్.